वेलकम टू वी डॉक्टर प्रपंचाने वणिकिस्तुन्न करोना नियंत्रणकु श्रीकाकुळम जिल्ला आमदावास मंडलम रेगिडी कोर्लवत समीपमुलो वेला यंदल मल्लिकार्जुन स्वामी आलयंलो प्रत्येक पूजलु अर्चनलु अभिषेकालु एंतो शास्त्रोक्तंगा जरिगायि। ई कार्यक्रमंलो आलय व्यवस्थापक अध्यक्षुडु शिवस्वामी मात्लाडुतू करोना महम्मारिनि तरिमिकोट्टालनि भारतावनि कापाडालनि कोरुतू ई कार्यक्रमान्नि जरिपामनि अलागे हिंदू देवालयाल्लो क्वारंटैन केंद्रालु एर्पाटु चेयडं मंचिदि कादनि దీని వల్ల ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతుందని అన్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు। ఈ రోజు సోమవారం ఈ స్వయంభూ శివలింగం దగ్గర మన యావత్ భారతదేశానికి ఈ కరోనా మహమ్మారి అనేక ఇబ్బందులు పెడుతున్నది కదండి, అది నివారణ కోసం ఈ రోజు మా స్వయంభూ శివలింగం దగ్గర పూజ కార్యక్రమం చేయడం జరిగిందండి। ఈ పూజ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు మన ఆంధ్రాలో ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం ఉంది కదండి, అలాగే అన్నవరం కొండ మీద క్వారంటైన్ కోసం ఇచ్చారు। అది ఇవ్వడం తప్పని భావన కాదండి। ఆ దేవస్థానంలోకి అన్ని మతస్థులు చెప్పులు వేసుకుని వెళ్తూ ఉన్నది మా మనసుకి చాలా బాధ కలిగిస్తుంది। మా హిందూల మనోభావాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి। హిందూ ధర్మం ఈ రకంగా అపవిత్రం చేస్తారనే ఆలోచనతో శాంతి పోరాటం అనేది స్వామిది చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దీనికి సుముఖత మేము తర్వాత విశ్వ హిందూ పరిషత్తు తర్వాత సమర్థత సేవ ఫౌండేషన్ తర్వాత వికాస్ తరంగిణి వీళ్ళందరూ కూడా మేమందరం మద్దతు తెలుపుతున్నాము। తర్వాత చేసేది శాంతి పోరాటమే తప్ప ఇది విఫలం కాదు। తర్వాత దీన్ని గుర్తించే గవర్నమెంట్ కూడా ఇక ముందు ఇక హిందూ దేవాలయం అపవిత్రం కాకుండా పవిత్రంగా క్వారంటైన్ గాని దేనికని వాడుకున్నా పర్వాలేదు, కానీ ఈ రకంగా అపవిత్రం చేస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు। ప్రపంచాన్ని భయభ్రాంతులు చేస్తున్న కోవిడ్-19 కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శ్రీకాకుళం జిల్లా వాసులు సన్నద్ధమయ్యారు। అది ఎలా అంటే శ్రీకాకుళం జిల్లా రాఘోల మండలంలోని జెమ్స్ ఆసుపత్రిని కోవిడ్-19 పేరుతో అతిపెద్ద ఆసుపత్రిగా మార్చారు। ఇంట్లో నూతనంగా 800 మంచాలను 27 ఐసీయూ సెంటర్లను అలాగే 24 గంటలు పనిచేసేటట్టు సిబ్బందిని ఏర్పాటు చేశారు। రోజుకి కనీసం 250 నుంచి 300 మందికి నిర్ధారణ పరీక్షలు చేసేట్టు ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆసుపత్రి చీఫ్ డాక్టర్ హేమన్ తెలియజేశారు। శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం టెక్కలి పాలకొండ రాజం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని మొత్తం 2000 మంచాల కెపాసిటీతో తయారు చేసి సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు। కోవిడ్-19 రాఘోల్ జెమ్స్ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుపుతున్నామని అన్నారు। ఇప్పటి వరకు కోవిడ్-19 పరీక్షలను విశాఖపట్నం కాకినాడలో మాత్రమే చేసేవారమని కానీ ఇప్పటి నుంచి ఆ సమస్య ఏమీ లేదని శ్రీకాకుళం జిల్లాలోని ఈ రాఘోల్ జెమ్స్ ఆసుపత్రిలో చేస్తామని ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని డాక్టర్స్ తెలిపారు। జెమ్స్ ఆసుపత్రిలో ఫస్ట్ లైన్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ కోసం 800 పడకలు అలాగే 25 ఐసీయూ బెడ్స్ తోటి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసి రెడీగా ఉన్నాము। మనందరి అదృష్టం కొద్దీ ఇప్పుడు దాకా మన జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా రికార్డ్ అవ్వలేదు, కానీ ఒకవేళ పాజిటివ్ కేసు రికార్డ్ అయినాను రాబోయే రోజుల్లో రికార్డ్ అయినాను ఇక్కడ అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఎక్విప్మెంట్ అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో కూడాను ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి। ఈ జెమ్స్ కోవిడ్ హాస్పిటల్లో మనకి ల్యాబ్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ రెండు ఉన్నాయి। మనం ఈ జెమ్స్ కోవిడ్ ల్యాబ్లోని రోజుకి 150 టెస్టులు చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ, సో ఇప్పటి వరకు మనకు అన్ని నెగిటివ్సే ఉన్నాయి। జెమ్స్ హాస్పిటల్కి వచ్చేసరికి మనకి 800 బెడ్డెడ్ హాస్పిటల్, ఇది 25 బెడ్స్ ఐసీయూ ఉన్నది, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రగ్స్ డాక్టర్స్ స్టాఫ్ అంతా కూడా ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది, 3 షిఫ్ట్లలో వాళ్ళకి డ్యూటీస్ వేయడం జరిగింది। అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అండ్ పిఓఐటీడీఏ సాయికాంత్ వర్మ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ప్రతి జిల్లాలో కూడా ఒక 3 ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి సర్క్యులర్ వచ్చింది। ఆ రకంగా జెమ్స్ ల్యాబ్ ఆల్రెడీ ఫంక్షన్లోకి వచ్చింది,